వైపు దారి తీస్తుంది అన్నది మన ఇప్పటి ప్రైమ్ డిబేట్. మరి మనతో పాటు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఎవరన్నా సరే సిట్టింగ్లకే సీట్లు ఇవ్వాలని ఎవరు అనుకోరు. మరి సిట్టింగ్లకే సీట్లు ఇచ్చి ఇక్కడ బీఆర్ఎస్ ఎలా బోల్తా పడింది అన్నది ఎవరు మర్చిపోం. ఇక నిన్న జరిగింది, ఇది మొన్న కూడా కాదు అన్నట్టుగా జరిగింది. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎవరైనా సరే గెలుపు గుర్రాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు, అది తప్పైతే కాదు. కానీ ఉన్న వాళ్ళను అనునయించి వాళ్ళని సముదాయించి ఆ తర్వాతే ముందుకు వెళ్లే పని అయితే ఏదైనా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు చూసుకుంటే ఒక్క ఓటు కూడా చాలా విలువైనది. అందుకే కార్యకర్తలను కానీ నాయకులను కానీ కేడర్ని కానీ వదులుకోవడం అనేది చాలా మూర్ఖత్వం ఎవరికైనా అవుతుంది, ఏ పార్టీకైనా సరే. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇన్ఛార్జ్ నియమించే ప్రక్రియలో భాగంగా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ విడివిడిగా వాళ్ళని పిలవడం కానీ వాళ్ళని ఒప్పించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అదే జరుగుతుందా లోపల? ఖచ్చితంగా జరుగుతుంది మేడం. ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేసిన వాళ్ళకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకు, వైఎస్ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరిగే పరిస్థితి లేదు. దీనికి గతంలో ఏదైతే వైఎస్ ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళకందరికీ మంచి జరిగిందనేది గతంలో జరిగిన పరిణామాలను పట్టుకొని, లేకుంటే ఇప్పుడు జరిగే పరిణామాలు కానీ, ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా చెడు అయితే జరగదు. అయితే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ నియామకాన్ని తీసుకుంటే దేన్ని బేస్ చేసుకుని, దేన్ని బేరీజ్ వేసుకుని, దేన్ని పరిగణలోకి తీసుకుని కొత్త ఇన్ఛార్జీలకి అయితే అవకాశం ఇస్తున్నారండి? ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? అన్ని రకాల అంశాలను, గెలుపు గుర్రాలను మరియు సామాజిక అంశాలను, వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలా, ఖచ్చితంగా బీసీలకు స్థానం కల్పించాలా, ఎస్సీలకు ఎస్టీలకు సముచితమైన స్థానం కల్పించాలా. మనం గతంలో అసెంబ్లీలో 50% రిజర్వేషన్ కల్పించి ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి 50% రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి, దాన్ని చట్టరూపణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా, దాన్ని కూడా ప్రజలకు చెప్పేదానికి ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీల సామాజిక యాత్ర జరుగుతా ఉంది, సాధికారిక యాత్ర జరుగుతా ఉంది, దాని ఉద్దేశంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళను పార్టీ పరంగా ఏదైతే పార్టీ పదవులు, ఈ ఎమ్మెల్సీలు లేకుంటే మినిస్టర్ పోస్టులు లేకుంటే అవన్నీ అంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఆల రామకృష్ణ, మరి దేవన్ రెడ్డి కూడా ఎందుకని రిజైన్ చేశారు? మరి దేవన్ రెడ్డి గారు రిజైన్ అంటే మేడం, దేవన్ రెడ్డి గారు రిజైన్ చేశారు. ఈ రోజు పొద్దున్నే వైవి సుబ్బారెడ్డి గారితో వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎవరైతే కొత్త పెడుతున్నారో వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మేడం. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సమస్యలన్నింటినీ మేం బేరీజ్ వేసుకొని వాళ్ళని ఎక్కడ సముచితమైన స్థానం కల్పించాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆదరించే దిశగా పనిచేస్తారు. ఇంకొకటి అడిగారు, అంగన్వాడీ వర్కర్ల గురించి అడిగారు. అవునండి, అంగన్వాడీ వర్కర్లకు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు మాత్రమే 5,000 ఉన్నదాన్ని 7,000 రూపాయలు చేసిన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల కొద్ది రోజుల ముందర 7,000 చేశారు. దాన్ని వాళ్ళను, అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించి క్యాన్లతో, వాటర్ క్యాన్లతో కొట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఏమండి, అది ఎప్పుడైనా ఏమన్నా వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, వాళ్ళ డిమాండ్ అనేది వాళ్ళు చూస్తారు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు తొక్కించాడు కదా, ఇప్పుడు అలా పరిస్థితి ఉంటుంది అనుకోలేం కదా. నేను చెప్పే విషయాన్ని పూర్తిగా వినండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వచ్చిన వెను వెంటనే జీతాలు పెంచడం జరుగుతుంది అని చెప్పి, వెను వెంటనే అంటే జూన్ ఫస్ట్ నుంచే 7,000 జీతాన్ని 11,500 రూపాయల జీతాన్ని చేసే జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు 4,500 రూపాయలు ఉన్న జీతాన్ని 7,000 రూపాయలకు పెంచింది. 2019 జూలై నుంచి జీతాలన్నీ పెంచి ఇవ్వడం జరిగింది. అంటే అంగన్వాడీ వర్కర్లకు, వాళ్ళకు సంబంధించిన ఏదైతే హెల్పర్లు ఉంటారో వాళ్లకు ప్రమోషన్ కల్పించి టీచర్లుగా, టీచర్లను సూపర్వైజర్లుగా ఈ ప్రభుత్వం చేసింది. అవన్నీ చేసింది కానీ ఇంకా వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్స్ అయితే ఉన్నాయి కదా. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేసిందని చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా దాని మీద ఎవరున్నా ఎక్కువ జీతం కావాలని అడుగుతా ఉంటారు. దానికి సంబంధించింది ప్రభుత్వం కూడా దానికి వాళ్ళతో చర్చలు జరిపి సావధానంగా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజాప్రభుత్వం అని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు దుర్గాప్రసాద్.